మొదటి సమీప గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం వెలుగులో ఈ చివరి కుడికలో మూడు ప్రాముఖ్యమైన సంగతులను ఆధారం చేసుకుని మనము ధ్యానించడం. మొదటిది సమ్మరీ ఆఫ్ కింగ్ సాల్ లైఫ్, ఇస్రాయేల్ రాజు సౌల జీవితాన్ని మనము సంక్షిప్తపరిచి చెప్పగలిగిన రెండు మాటలను మీకు పరిచయం చేయడం. రెండవది సీక్వెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, బలులకు సంబంధించిన ఆ క్రమాన్ని మనము దీర్ఘ వాక్యంలో చూడగలం. తర్వాత సిరీస్ ఆఫ్ సాక్రిఫైసెస్, మనం అర్పించగలిగిన బలులకు సంబంధించిన క్రమాన్ని దీర్ఘ వాక్యంలో మనం చూడగలం. ఈ మూడు ప్రాముఖ్యమైన సంగతులను ఈ రెండవ సెషన్లో మనము ధ్యానించిన మొదటిది సమ్మరి, సౌల జీవితాలను అందరినీ కూడా మనము రంగరించి ఒకే ఒక స్టేట్మెంట్లో ఒక మాట లో మనం చెప్పాలి అంటే ప్రసంగి గంధకర్త ఒక మాట రాశాడు 7వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, కార్య ఆరంభము కంటే కార్యాంతం మీరు చాలా ప్రాముఖ్యమైన మాట. ఎట్లా ఆరంభించామన్నది కాదు, ఎంతగా ఎట్లా ముగించామన్నది చాలా ప్రాముఖ్యం. ఆరంభం చాలా ఆత్మీయంగా ఉంది, ఎంతో దైవికంగా ఉంది, ఎంతో దీనత్వంతో ఉంది. అయితే విశాలమైన సంగతి ఏంటంటే సౌలు జీవితము విశాలంగా ఎంతో భయంకరంగా ముగించమన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఒక దైవజన్ అన్నాడు కదా, ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్. ఒక మంచి ఆరంభము మంచి ముగింపుగా ఉంటుంది అని భరోసా ఇవ్వలేమట. ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్. మంచి ఆరంభము మంచి ముగింపుతో మనము చేయగలమని ఏమాత్రము చెప్పలేము. అది దానికి ఒక గొప్ప ఉదాహరణ సౌల యొక్క జీవితం. అందుకే మన జీవితాన్ని సౌల జీవితంతో పోల్చుకున్న వారమై అతని వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి లోటును మన జీవితాల్లో ఉన్న లోటుతో సరిపించుకున్న వారమై నిజాయితీగా దేవుని పాదమును ఆశ్రయించి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ద్వారా ప్రతిష్ఠించబడిన వారమై ముందుకు సాగిపోయి ఒక మంచి నిర్ణయం చేయాలి. కనుక అన్నింటినీ కూడా రంగరించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే కార్య ఆరంభం కంటే కార్యాంతం చాలా ప్రాముఖ్యం. అందుకే నీవు నేను కూడా మన వ్యక్తిగత జీవితం విషయమై ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా ఉన్నాము. మీరు గమనించలేదు, విధేయత అన్నది చాలా ప్రాముఖ్యము. విధేయత కలిగిన పిల్లలలో రెండు ప్రాముఖ్యమైన సుజ్ఞానం మనకు కనబడతాయి. కొత్త నిబంధన వెలుగులో పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 14-16 కలిసి ఉన్నాయి. చూడమంట మొదటి పేతురు 1 అధ్యాయం 14-16, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. సాంక్టిఫికేషన్ చాలా ప్రాముఖ్యం. విధేయులైన పిల్లలకి ఒక లక్షణం ఉంటుంది, అది పవిత్రత. ఏదైతే పాత జీవితంలో మునుపు ఏవైతే ఆశలు ఉన్నాయో కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ పరిత్యజించామో దీని కొరకే మనం పిలువబడ్డాం. ఇదే పిలుపులో మనం కొనసాగితే మనం పరిపూర్ణంగా ఈ పరిశుద్ధులలో పాలు పొందేవారంగా ఉంటాం. అది మొదటిది. రెండవది విధేయులైన పిల్లలకు ఉండే రెండవ గుర్తు ఏంటి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పన్నెండవ వచనం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. కల్టివేట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. కరెక్ట్, మనకున్న అనుగ్రహించబడిన ఈ రక్షణను ఏం చేయాలా, కల్టివేట్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. పరిశుద్ధమైన జీవితం కొరకే పిలిచాడు, రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ విషయంలో ఏం చేస్తున్నాం అంటాడు కదా ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి, నేను లేనప్పుడు నేను ఉన్నప్పుడు ఎంత విధేయత మీరు చూపించారు, నేను లేనప్పుడు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య లేరు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు మన అనుగ్రహించబడిన ఈ రక్షణను ఎంతో భయముతో వణుకుతో కొనసాగించాలి. ఎందుకు తెలుసా, మనము మన జీవితంలో నిర్భయంగా అంటే భయాన్ని విడితే
దాని పర్యవసానం ఏంటంటే అవిధేయతను సంపాదించుకుంటాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12లో ద ఆర్డర్ ఆఫ్ సబ్మిషన్ లో ఫస్ట్ భయమే మనకు కనబడతారు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 1 Samuel chapter 12, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని, ఆయన మాటను విని, దానికంటే ముందు ఉండే మాట ఏంటి? భయభక్తులు, ఫియర్ ద లార్డ్ అండ్ సబ్మిషన్ ఇస్, ఈ రెండు కలిసి గోట్టు కదా, రెండు కలిసి ప్రయాణిస్తాయి. భయము ఎక్కడ ఉంటుందో అక్కడ విధేయత ఉంటారు, గమనించాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కొత్త నిబంధన విలోచన వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21, క్రీస్తునందరి భయముతో ఒకని కొకడు లోబడి, భయము దెన్ ఫాలోడ్ బై సబ్మిషన్. ఆడవాడు ఎంత చక్కగా రాశాడు, మొదట భయభక్తులు, తర్వాత ఏముంది? విధేయత ఉంది. గమనించాలి, భక్తిహీనులకు అవిధేయత ఉంటారు, భయభక్తులు కలిగిన వారికి విధేయత ఉంటుంది. గుర్తు వెనక్కి రాగలిగితే మీరు విధేయులకు పిల్లలై ఏం చేయాలి? నేను లేని సమయంలో కూడా భయముతో వణుకుతో కొనసాగించింది. కనుక విధేయులైన పిల్లలకు ఉండే సుగుణం ఏంటంటే భయం. దేని విషయంలో? దేవుడు ఇచ్చిన రక్షణ ఎక్కడ పోగొట్టుకుంటామని ఎంతో భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించాలి. అందుకే ఈ చివరి దినాల్లో పోగొట్టుకునే సాధ్యత ఉంది, పోగొట్టుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకే నీకు నాకు దేవుడు ఈ అంశాన్ని ఇచ్చి మనము బోధ తెలుసుకోవాలని, బుద్ధి తెలుసుకొని సరిచేసుకుని నడుచుకోవాలని ఈ మాటలు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక విధేయులకు పిల్లలకి రక్షణ మరియు పరిశుభ్రత, ఈ రెండు సుగుణాలను పక్క నిబంధనలో మనం చూస్తాం. ఇక పాత నిబంధనకు రాగలిగితే వెనక్కి, సమూయేలు మొదటి పుస్తకము 15వ అధ్యాయంలో సౌలు జీవితంలో ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేశారు, ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్ చెప్పిన తర్వాత రెండవది ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 15:35లో చివరి మాట అది, ఒక మాటతో విశాలమైన మాటతో ముగించబడింది. ఏంటది? మొదటి సమూయేలు 15:35 చివరి భాగం, తాను సౌలును ఇశ్రాయేలీ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. మీరు బైబిల్లో బాగా గమనిస్తే దేవుడు పశ్చాత్తాపడిన సందర్భాలు ఆది కాలం నుంచి మొదటి సమూయేల గ్రంథం 15వ అధ్యాయం వరకు 5 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భం ఎక్కడ కనబడుతుంది? ఆది కాలం 6వ అధ్యాయంలో చూస్తాం, 5:6 వచనాల్లో, నరల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను నరలను చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు, విచారించాడు, హృదయంలో నడుచుకున్నాడు. దేవుడు పశ్చాత్తాపడినంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆదామవారు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడినట్టుగా మాట్లాడదు. అయితే 6వ అధ్యాయం చెడుతనము విస్తరించిపోయేసరికి చూశాడు, తాను ఎందుకు చేశాను బాధపడాడంట. ఇది నా దేవుడు చివరి 5వది ఏంటంటే, ఇది మొదటి సమయంలో విన్నాం, ఈ వరకే 15:35 వచ్చేసరికి 5వది చివరిది ఏంటంటే, తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజులు చేసినందుకు ఏమయ్యాడు? విచారపడ్డాడు, సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నిన్ను నన్ను బేసవాళ్ళ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను రా అన్న మన గురించి కూడా పశ్చాత్తాపడితే అదే అన్వయించుకోవడం అంటే. సౌలు లాంటి లక్షణాలు నీలో నాలో ఉంటే పశ్చాత్తాపడతాడు, ఎందుకు రా నీకు రక్షణ ఇచ్చాను, ఎందుకు రా నిన్ను ఏర్పరచుకున్నాను, ఎందుకు నేను పొరపాటు చేశానేమని పశ్చాత్తాపడతాడేమో. అయితే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, పాత నిబంధన ఇంతవరకు చూస్తే నిజంగా అలాంటి మాటే కనబడుతుంది. అయితే రోమపత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తన పిలుపు విషయమై దేవుడు చూడాలి మాట. కొత్త నిబంధన విలువలో చదవమంటే ఇది మొదటి రోమపత్రిక 11వ అధ్యాయం 29వ వచనము మధ్య భాగం లేకుండా చదువుతాం, 11:29, ఏరైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను
పశ్చాత్తాపడటం. వాట్ ఎ గ్రేస్! పాత నిబంధనలో నిరీక్షణ లేదు, అయితే కొత్త నిబంధనలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇలాంటి పతనాలతో ప్రయాణించుకున్న నీ అలా దేవుడు పశ్చాత్తాపడి నీళ్ళు తొలగిస్తే మన స్థితి ఎంత భయంకరమో ఊహించండి. అది సరి చేసుకునే ప్రయత్నంలో భాగంగా నీ దగ్గరికి నా దగ్గరికి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. ఏమంటున్నాడు? కృపావరం ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపడు. పిలిచిన నిన్న విషయం, నీ పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడు. అసలు ఈ మాట చూస్తే అనుకోవాలి, ఎందుకు దేవుడు నన్ను పిలిచావు? ఇన్ని పతనాలు ఉన్నాయి, ఇన్ని పరదలు ఉన్నాయి, ఇన్ని లోపాలు ఉన్నాయి, లాగని ఏర్పరచుకున్నావయ్యా, పశ్చాత్తాపడు. ఇలాంటి మంచి దేవుని కలిగి ఉన్నామని దేవుడి కొరకు నూతనంగా ప్రతిష్ఠించబడిన వారమై సాయిపోతాం. కనుక ఈ రెండు కూడా సౌర జీవితాన్ని సంక్షిప్తపరి చెప్పగలిగితే ఈ రెండు మాటలు మనం చూస్తాం. కనుక సౌర మంచి ఆరంభమే ఉంది, ముగింపు సరిగాలే మొదటిది. రెండవది, దేవుడు ఆయన విషయంలో పశ్చాత్తాపడ్డాడు. ఇది నా నీ విషయంలో పశ్చాత్తాపడుకున్నట్లు పిలిచిన ఈ దేవుని హృదయానికి సంతోషం కలిగించే విధంగా ప్రతిష్ఠిస్తున్నా. ఇక మూడవది, శ్రీ సీక్వెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, బలుల అర్పణకు సంబంధించిన ఒక క్రోనలాజికల్ ఆర్డర్ను మనం చూడాలి. బలుల ప్రస్తావన దేవుడు మొట్టమొదటిసారి గమనించాలని మీరు చేయలేరు. ఏ ప్రస్తావన చేశాడు? నిర్గమా కాలము 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దామని. బలులు అనేది సీక్వెన్స్లో ఎక్కడ, క్రమంలో ఎక్కడ వస్తాయి? నిర్గమా కాలము 19వ అధ్యాయం 5వ వచనం. కాగా నా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యం అవుతుంది. మొదట ఏమొచ్చింది? మీరు నా మాట శ్రద్ధగా వినేశారు. సబ్మిషన్ టు ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ ద బయలుపరచబడిన వాక్యానికి విధేయత. తర్వాత ఏముంది? నిర్గమ కాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. లెట్ దెం మేక్ మీ ఎ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమంగ్ దెం. మరొక మాటకు విధేయత సబ్మిషన్, దెన్ ఫాలోడ్ బై సాంక్చురీ, దేవుని నేను వాసిస్తాను. తర్వాత ఏ పుస్తకం వస్తుంది? నిగమకాండం. తర్వాత లేవియాకాండం. లేవియాకాండంలో కనిపించే ఏంటంటే బలు, 5 రకాల బలు, 5 అధ్యాయాలు నీవు నాకు జ్ఞాపకం చేస్తాయి. లేవియాకాండం మొదటి అధ్యాయం ఏంటి? బర్న్ ఆఫరింగ్, దహన బలి. లేవియాకాండం 2వ అధ్యాయం ఏం జ్ఞాపకం చేస్తుంది? మీట్ ఆఫరింగ్, నైవేద్య బలి. నిర్గమకాండం 3వ అధ్యాయం దేని జ్ఞాపకం చేస్తుంది? పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. లేవియాకాండం 4వ అధ్యాయంలో ఏ బలి ఉంది? పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. లేవియాకాండం 5వ అధ్యాయంలో ఏ బలి ఉంది? ట్రెస్పాస్ ఆఫరింగ్, పాప పరి అపరాధ పరిహారార్థ బలి అనే మాట చూస్తారు. కనుక లేవియాకాండంలో చిన్నగా చెప్పాలంటే మీరు, లేవియాకాండంలో బలు ఉన్నాయి, కానీ బలుల కంటే ముందు దేవుడి కోరు దేని కోరుతున్నాడు? నిర్గమకాండంలో 19లో విధేయతను కోరుతూ ఉన్నాడు మాట. నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుని మందిరం, సాంక్చురీ. తర్వాత సాక్రిఫైస్. ఇంకా బాగా చెప్పాలంటే దేవునికి బలులు పెద్దగా కోరుకోవడం ఎక్కువ. చూడండి, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గమనించలేదు, చాలా జాగ్రత్త. దీనికి దానికి సంబంధం ఉంది. నిర్గమకాండము, క్షమించండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 22, 23 వచ్చిన. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కాని బలులను గురించి కానీ నేను వార్త చెప్పలేదు. అట్టి వార్త గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చిన. ఏ ఆజ్ఞ? బలులు కోరలే, ఒక మాత్రం ఆజ్ఞ ఇచ్చాను. ఏంటి ఆజ్ఞ? 23. ఏదనగా నా మాటను మీరు అంగీకరించిన లక్షణం. అంగీకారము అంటే ఒకే విధేయత. ఆయన మాటకు విధేయత చూపించడం ఆయన ఆజ్ఞను మీరి, అదే మొదటి సమయంలో 15:22 చూస్తా. తర్వాత అంటాడు, అంగీకరిస్తే మీకు దేవుడునై ఉండును, మీరు నాకు జనులై ఉండరు, మీకు క్షేమము కలుగునట్టు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమందరికీ మీరు నడుచుకుండి. ఆజ్ఞ కాదు, దేవుని మాటకు విధేయత దేవుడు నిన్ను నన్ను కోరుతాడు. అందుకే 50వ కీర్తన 8:17 కావచ్చు, 16, 51వ కీర్తన 16:17 కావచ్చు, యెషయా గ్రంథము 1:11 వచనం కావచ్చు, హోషేయ గ్రంథము 6:6-8 వచనాలు కావచ్చు, మీకా గ్రంథము
ఆరో అధ్యాయము ఏడో అధ్యాయంలో కూడా కావచ్చు, ఈ వచనాలన్నింటిలో కూడా ఎవరి పత్రిక 10:5-7 కావచ్చు. నేను బలిని కానీ దహన బలిని కానీ కోరలేదని కనికరమునే కోరుచున్నాను. బలిని నేను కోరను కనుక ఈ బలులను దేవుడు కోరడాన్ని. అయితే మరి దేవుడు ఎలాంటి బలులను మన యొక్క నుంచి కోరుతాడు? కొత్త నిబంధన వెలుగులో 5 రకాల బలులను మీకు జ్ఞాపకమిస్తాను. ఎందుకంటే మరి దేవుడి మాట వినకుండా బలులు అర్పించడం కంటే దేవుడి మాట విని బలులు అర్పించడం అనేది దేవుడు కోరుకుంటాడు. ఎలాంటి బలులు? ఇదంతా పాత నిబంధన మనం అనుసరించడం. కొత్త నిబంధన వెలుగులో కొన్ని బలులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి బలి రోమపత్రిక 12:2 అనే 2 వచనాలు. రోమపత్రిక 12:2 మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ప్రజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అన్ టు గాడ్, దిస్ ఈస్ ద రీజనబుల్ సర్వీస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? ప్రజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ దేహాన్ని సమర్పించుకునడమే దేవుడు అర్పించే బలి, అది సజీవమైనది. కొత్త నిబంధనలో సజీవమైన బలి మొట్టమొదటి ఎవరికి ఆరాధించబడింది? యేసు క్రీస్తు ఆరాధించబడింది. అందుకే నాడు ఎవరి పత్రిక 10:2 నీవు బలిని కానీ అర్పణము కానీ నీవు కోరలేదు, అయితే నీవు నాకు ఒకటి ఒక శరీరమును అమర్చిదివి. ధర్మశాస్త్రపు చుట్టలో గ్రంథంలో నీవు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి నా మాటలు ఎంత బాగున్నాయి. నువ్వు భయ కోరడగా ఏం కోరుతావు? నువ్వు నాకు శరీరం ఇచ్చావు. శరీరంలో 3 ఉంటాయి, మీకు జ్ఞాపకం చేసామాట. శరీరము, శరీరంలో ప్రాణము, శరీరంలో ఆత్మ. అది గత రాత్రి ఆత్మ ప్రాణ దేహము సీక్వెన్స్ ఇది దైవక్రమం. మొదటి దశలో మీక 5:23 ఈ మాట చూస్తాం. సమాధాన కంటే దేవుడు తానే మీ ఆత్మయు మీ జీవమును శరీరమును గమనించాలన్నమాట. ఆత్మ దేవుడు పెట్టాడు ఎక్కడ? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దేహంలో ఉంది. నీకు నాకు జీవము, జీవమన్న ప్రాణమన్న ఒకటే. ప్రాణం ఎందులో ఉంది? ఈ దేహంలో ప్రాణం ఎక్కడ ఉంది? అందుకే ఇషాగ్రంథము 53:12 అతను మరణము పొందినట్లు తన ప్రాణమును ధార కోసమే మీరు గమనించాలన్నమాట. ప్రాణము దారపడానికి నీళ్ళ ఇలా పారబెట్టడం మన రాయలసీమ భాషలో. దేని పారిపోతాను? నీళ్ళైనా దేనైనా ద్రవ రూపకాన్ని పడేస్తాను. పారవేయడం అంటది కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రాణాధారమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధార కోసాడు. ఇప్పుడు మూడోదేం చేసింది? మూడోదేంటి? పరిశుద్ధ ఆత్మ ప్రాణ దేవుడు రివర్స్ వెళ్తా ఉన్నా. దేవుడు యేసు క్రీస్తు ప్రభువు శరీరం ఇచ్చాడు. శరీరంలో రక్తము లేదా ప్రాణాధారం రక్తాన్ని ఉంచాడు. మూడవది ఆత్మనిచ్చాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఏం చేశాడు? నీవు నాకు శరీరం ఇచ్చావు, శరీరాన్ని సజీవ యాగంగా అర్పించాడు. శిలువ మీద చూస్తే ఆయన శరీరమందు శ్రమ పడను. మొదటి పేతురు పత్రిక 4:10 మొదటి వచనం. చాలా జాగ్రత్తగా వచనాలు మీరు గమనించుకుంటే కన్ఫ్యూజన్ ఉంది. రెఫరెన్సెస్ ఏదైతే బైబిల్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ డోంట్ బిలీవ్ ఎనీ డాక్టర్ టీచింగ్. కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్స్. లేఖనాలు ఆలాగా ఉన్నవాళ్ళు లేదని పరిశీలించండి, పరిశోధించండి. యేసు దేహము శిలువ మీద సజీవ యాగంగా అర్పించబడింది. రెండు ప్రాణాధారమైన
దిశ ఆత్మని అప్పగిస్తూ ఉన్నా. తెలుసుకున్న మనము బయటకు వెళ్తాము. మట్టిని మట్టికి, ఆత్మను దేవునికి అంటాము. కనుక పని పూర్తి చేసిన తర్వాత తన ఆత్మను దేవునికి అప్పగించాలి. ఇది సీక్వెన్స్. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపినప్పుడు ఏం చేశాడు? హీ ప్రెజెంటెడ్ హిస్ బాడీ ఏ లివింగ్ సాక్రిఫైస్ అన్ టు గాడ్. అందుకే అది ఇట్టి సేవ. యేసుక్రీస్తు ప్రభువాని యొక్క సేవ ఆ కలవర శిలువ మీద చూస్తే చాలు, సమస్తమైన లోక మానవాళి కొరకు దైవ సేవ పూర్తి చేయబడిన స్థలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ. అదేగా ఒక నూతన జీవితాన్ని ఆరంభించి కనుక ఈ మూడంతలుగా ప్రభువు అర్పించుకున్న కారణం అది సజీవమైన బలి. పాత నిబంధన బలులకి, కొత్త నిబంధన బలులకి వ్యత్యాసం ఉంది. గమనించాలి నేను, పాత నిబంధన బలులు ఏంటి? పాత నిబంధన బలులలో ప్రత్యక్ష గుడారం దగ్గరికి బలి తీసుకొస్తే మొట్టమొదటి ఏం చేస్తారు? మొదలై చంపి అవయవాలను వేరు చేసి తీసుకుని వచ్చి బలిపీఠం మీద వేసి తగ్గిస్తారు. అది మొదటి అధ్యాయంలో లేవీ కాలంలో చూస్తారు. కనుక పాత నిబంధన అందరినీ సమప్ చేస్తే లేవీ కాలం మొదటి ఐదు అధ్యాయాన్ని పాత నిబంధన బలులో ఇట్స్ డెడ్ సాక్రిఫైజెస్, మృతమైన బలులవి. అయితే కొత్త నిబంధన బలి ఎంతవి? సజీవమైన బలి. అందుకే దేవుడు ఈ దినాన్ని మీ ఇద్దరి నుంచి కోరేది, నీవు ఇచ్చే డబ్బులు కాదు, నీ దేహాన్ని, నీ ఆ ప్రాణం, నీ హృదయాన్ని దేవుడు కోరుచు ఉన్నాడు. డబ్బులు ఇవ్వడం సులభమా? దేహాన్ని ఇవ్వడం సులభమా? నీ కళ్ళను పవిత్రంగా దేవునికి ఇవ్వడం సులభమా? దశభాగం ఇవ్వడం సులభమా? నీ నాలుగు దేవుని సేవకు ఇవ్వడం సులభమా? 100 రూపాయల కానుక వేయడం సులభమా? నీ దేహాన్ని నా చేతులలో, నా కాళ్ళల్లో, నీ రాజస్వార్థాన్ని, నీ యావత్తును దేవునికి నీవు సమర్పించుకోవడం సులభమా? నీ ఆస్తిని దేవుని సేవకు ఇవ్వడం సులభమా? చూసారా ఎంత కష్టమో? దేవుడి దినాన్ని ఇద్దరి నుంచి నా ఇద్దరు నుంచి కొనే బలి ఏంటంటే కొత్త నిబంధన బలి. దేవుడు నీ కున్న దానిని కాదు, నిన్నే కోరుచూ ఉన్నాడు. అందుకే భక్తి గారు రక్షణ పొందినప్పుడు అన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని రా అని పిలుస్తూ ఉంటే, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను ఇంజనీరింగ్ డిగ్రీ చేశాను, డ్యూయల్ డిగ్రీ చేసిన మొట్టమొదటి ఇంజనీర్ ఇప్పుడు భక్తి గారు. డ్యూయల్ డిగ్రీ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, ఇంజనీరింగ్ చేశాడు రెండు. కనుక ఇంజనీర్ ఏమంటున్నాడు, కెనడాలోనూ టొరంటో బాగా చదువుకున్నానండి, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, ఈ డబ్బులతో దేవుని సేవలను పోషించడానికి పరిచయకు వాడతా, నన్ను మాత్రమే పిలవద్దు అన్నాడు. ఎందుకు నాకు నోటి మాత్రము కలవాలని? 10 మంది నిలబడితేనే చేతులు కాళ్ళు ఒరుకుతాయి, ఏం చెప్పాలో నాకు తెలియదు అయ్యా, దయచేసి నన్ను మాత్రం పిలవద్దు నేను రా అన్నాడు. ఏమన్నాడు భక్తిగా సాక్షి చెప్తూ, నిన్నే నీకు కలిగిన దానిని కాదు, నిన్నే కోరుచూ ఉన్నాను. అందుకే తను తాను అర్పించుకున్నాడు. చరిత్ర ఏమైంది? ఒక మనిషి విధేయత ఇద్దరు భేషభావ కూర్చోడానికి ఆధారమైంది. మనం ఇచ్చే దానికి అంటే మనం చూపించే విధేయత ఎంత గొప్పగా ఉంటుందో. ఒక సామాన్యమైన ఉదాహరణ, దేవుడికి కావాల్సిన కలిగిన దానిని కాదు, నిన్నే అది మొదటి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు, దేవా నా నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నీవు బలిని అర్పణను కోరువన్నాడు. ఇది ఎక్కడ తీసుకున్నాడు? 40వ కీర్తనలో నుంచి తీసుకున్నాడు. ఆయన 6, 8 వచనాలు చదవాలి. నేను నువ్వు బలి అర్పణను కోరవు అని చెప్తే ఏమంటాడు? కిందికి వచ్చేసరికి నన్నే కోరుతూ ఉన్నావు, నా చెవులను మీరు కుట్టనని చెప్పి కిందికి వచ్చి అంటాడు. దేవా నీ చిత్తము చెప్పు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. బలుల గురించి మారే సాక్రిఫైస్, దెన్ ఫాలోడ్ బై విల్ ఆఫ్ గాడ్, దెన్ ఫాలోడ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. మొదట ఏమున్నాయి? సాక్రిఫైస్. తర్వాత ఏముంది? ధర్మశాస్త్రం. రాయబడిన దేవుని చిత్తము దేవుడికి ఎలా తెలుస్తుంది? దేనికి వాళ్ళకి ఆ మాటలు హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో యేసుని గురించి చెప్పాడు. అందుకే నీవు నేను దేవుడు కోరేది ఏంటంటే సజీవమైన బలిని దేవుడు కోరుతాడు. ఇక రెండవ బలి ఏంటి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. తను తాను అర్పించుకున్న తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక బలి గురించి మాట్లాడాడు.
మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునందు అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినే కదా, అక్కడ బలిపీఠము ఎదురనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. అర్పణము సాక్రిఫైస్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పడము అన్నది అర్పణ. దేవుని దృష్టిలో దీనికి మించింది లేదు. అందుకే మన క్రైస్తవ్యం మన సంఘవాసం ఆరంభించబడిన జెహోవా శామలు భక్తిగా ఒకసారి చెప్పాడు, పుస్తకాలలో ఉంది అది నిజంగా. బల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు మనసు రావడంలా, ఇడిచిపెట్టాడు, వెళ్ళాడు వేరే సహోదరులతో సమాధాన పడ్డాడు. టేబుల్ రాత్రిగా వర్తమానం అయిపోయింది, బల దగ్గర కూర్చుంటే టపటప శబ్దాలు వినపడుతున్నాడు. కథ నుంచి చూస్తే జనాలు అటువైపు వెళ్తున్నారు, ఇటువైపు నుంచి అటువైపు వెళ్తున్నారు. ఏమైంది? సమాధాన పడడానికి గాలు వచ్చి ఎంత ఆసక్తి చూపారో చూడండి. ఇది నా ఇది లేదు, మనకు వేరే యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. లివింగ్ సాక్రిఫైస్ మొదటిది, రెండు సాక్రిఫైస్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పడడం అనే అర్పణ దేవుడికి వద్ద ఎక్కువ చెప్పనక్కర్లేక. మూడవది మార్కు సువార్త 12:12. మార్కు సువార్త 12:12. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన వలె తన పొరుగువాని ప్రేమించుటయు, సర్వాంగ హోములన్నిటికంటేను బలుల కంటేను అధికమనే ఆయనతో చెప్పిన సర్వాంగ హోమము బలులు రెండున్నాయి ఇక్కడ. సర్వాంగ హోమం అంటే సర్వము దహించబడడం, ఇది దహన బలికి సాదృశ్యం. లేదే కానీ మొదటి నుంచి 13 చదివితే ఒక జంతువులో కట్ చేసిన తర్వాత 4 అవయవాలను దహిస్తారు. మొదటిదేంటి? తలను కండిసి తలను. రెండేంటి? తల తర్వాత ఏం చేస్తారు? లేవే కానీ మొదటి దర్శనండి, మార్గదర్శకం చూడండి, 4 చూడాలని. లేవే కారణము మొదటి అధ్యాయం 5. లేకుంటే 8 చూద్దాం, ఎందుకంటే ఇదంతా చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు యాజకులైన అహరోను కుమారుల అవయవాలను తలను క్రొవ్వును ఆ మాట మీద గమనించాలి. తర్వాత 9 ఆంత్రములను కాళ్ళను, ఈ 4 తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. తల దేని గురించి మాట్లాడుతుంది? తలలో నుంచి వచ్చే ఆలోచన, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెప్పబడాలి. మన స్వకీయ ఆలోచన దహించబడాలి, అది బాండ్ ఆఫరింగ్ అంటే కాల్చివేయబడమని అర్థం. రెండేమన్నాడు? క్రోవు ఫ్యాట్. క్రోవు దేని జ్ఞాపకం చేస్తుంది? శక్తి, మనకున్న బలం, అది కూడా ఏం కావాలి? కాల్చబడాలి. శక్తి తీసుకురావడగలిగితే అది చక్కని నడకగా ఉంటాయి.
ఈ నాలుగును దహిస్తే దాని అన్నాడు సర్వాంగ హోమము అన్నాడు. దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఏ దీన్ని దేంతో పోల్చాడు? బర్న్ట్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్, సర్వాంగ హోమం బలు దేంతో పోల్చాడు? ఇన్ రిలేషన్ టు లవ్. ఏమండి? ఆదికాండము 22వ అధ్యాయం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పు. దహన బలి కోరాడు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఎవ్రీథింగ్ బర్న్ సమస్తము కూడా దహించి వేయబడుతుంది, సమస్తము కూడా దహించబడుతుంది. అప్పుడు దేవుడు ఆహ్వానిస్తాడు. మొదటిసారి ప్రేమ అనే మాట ఇక్కడే మొదటిసారి రాయబడింది. చూసేటప్పుడు సర్వాంగ హోమము దహన బలి ఆది కాలంలో 22:2 ఎంత సమీపంగా ఉందో చూడండి. ఈయన ఈ పని ఎంతగా అఫెక్షన్స్ తన హృదయ మన జీవితాల్లో నీవు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే దేనినైనా, టీవీనా, స్మార్ట్ ఫోనా, వ్యక్తులా, చిరస్థిరాస్తులా, పదవ, అధికారమా, ఏదైనా తీసుకుని వచ్చే కట్టాల. నీవు ఎక్కువగా ప్రేమించే మనసంతా అక్కడే ఉండాలి. అది ప్రేమించడం అంటే మనసంతా అక్కడే ఉండాలి. దాన్ని ప్రేమించడం, దాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పించాలి. మీకు తెలుసో తెలియదో అబ్రహాముకి ఇలాంటి స్టాండర్డ్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆయన గురించి ఒక మాట చెప్పాడు. చూడండి ఆదికాండము 22:16-17. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనకటియ్యక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందరి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదించదును. 18 గమనించాలి. మరియు నీవు నా మాట వినినందున, టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఒబీడియన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేశాడు. నీవు నా మాట వినినందున అన్నాడు, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ప్రపంచ జనాభా ఎంత? 750 crores. 750 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఐక్యరాజ్య సమితి అంటారు. అందులో సభ్యత్వము నమోదు చేసుకున్న దేశాల సంఖ్య 193. 193 దేశాలు నమోదు చేసుకున్నాయి.
ఈ దేశాలను మనము విడగొడితే ఒకే ఒక దేశం ఉంది దేవుడు కోరుకున్న స్వాస్థ్యమైన దేశం ఏంటి? ఇజ్రాయెల్. 193-1 ఎంత? 192. 192లో ఇంచుమించుగా 122 నేషన్స్ బిలాంగ్ టు క్రిస్టియన్ కంట్రీస్. 122 దేశాలు క్రైస్తవ దేశాలు. 192-1 ఎంత? 70 నేషన్స్. వీళ్ళెవరు? ఇస్లామిక్ కంట్రీస్. ఆశ్చర్యంగా లేదా? అందులో చిన్న చిన్నగా మాలాంటి దేశం ఉంది మనం, హిందూ దేశం. ఒక సర్వే ప్రకారం 50 రాశాడు ఆయన. గూగుల్కి వెళ్ళి మీరు టైప్ చేస్తే ఈ ముస్లిం లీగ్ కంట్రీస్ అన్ని కలగలిగితే 50 రాస్తాయి. ఇంకా మిగతా అన్ని జనాన్ని వేయాలి. మళ్ళా బుద్ధిజం ఉంది ఇండియాలో, మళ్ళాంటి హిందువులు ఉన్నారు, అన్ని కలగలిగితే ఇంచుమించుగా 70లో కనీసం 65 దేశాలు పడేద్దాం. వీటికి ముస్లిం కంట్రీస్. అబ్రహాము గర్భంలో నుంచి ఇద్దరు వచ్చారు, ఒకడు ఇస్మాయిలు, ఒకడు ఇస్సాకు. ఇస్సాకు వలన సంతతి ఒక దేశమే. ఇస్మాయిల్ ద్వారా 12, దాదాపుగా 22 రాకుమారులు, రాజులు పుట్టారు. వాళ్ళ గర్భంలో నుంచి కూడా రాజులు వచ్చారు. ఎందుకు? హాగర్తో చేసిన వాగ్దానం. అది ఆదికాండం 16 అధ్యాయంలో చూస్తారు. కనుక వారి సంతతిని ప్లస్ ముస్లిం లీగ్ కంట్రీస్ అంతటి కలిగితే 55-65 దేశాల ముస్లిం కంట్రీస్, ఒక 10 దేశాలు వేరేవి. అవి ఇక చాలా 70+1, ఇంకొక 100-100 దేశాలు ఇంకా వేరే ఉన్నాయి. ఇంకా సభ్యత్వం తీసుకునేవి కూడా. ఈ మూడింటికి మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు చదవండి 20:18. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన. ఎవరు బిగ్ క్యాషియర్స్? ఎవరు బిగ్ క్యాషియర్స్? గల్ఫ్రెండ్ రేస్. యూదులు ఐశ్వర్యవంతులు. అందుకే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ని గెలిపించడానికి యూదులే ఎక్కువ డొనేషన్ ఇచ్చినారు. ప్రతి ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతి సంస్థ కావచ్చు, ప్రతి ఆర్గనైజేషన్స్ వాళ్ళే బిగ్ బిలియనర్స్ వాళ్ళు. కోటేశ్వరులు యూదులు. తర్వాత ఎవరు? ఈ గల్ఫ్ కంట్రీస్. వీళ్ళకి ఏమున్నాయి? వీళ్ళకి బుర్ర లేదు, కానీ ఆయోజనలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అడిగి కాదు, దేవుడే రాశారు కాబట్టి మనం ఏం దాన్ని తప్పబెట్టడానికి లేదు. వాళ్ళకి ఆయుర్ విక్షేపాలు ఉన్నాయి, ఎందుకు ధనవంతులు లేదు. అందుకే మనం ఏం చేస్తాము? డబ్బులు సంపాదించుకోవడానికి రాయలసీమలో అనంతపురం నుంచి, కడప జిల్లాలో రాయచుటి ప్రాంతాల నుంచి ఎక్కువ అక్కడికి వెళ్తారు. రాజంపేట, రాయచుటి, ఇంకా డిఫరెంట్. కనుక డాలర్స్ తక్కువ, 72 రూపాయలు, 70 రూపాయలు. అదే దీనార్ 150 రూపీస్, 2 రెట్లు ఎక్కువ. అందుకే సంపాదించుకోవాలంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలా, చదువుకోవాలంటే అమెరికాకి వెళ్ళాలా. అర్థమైందా మీకు? మీరు చదువుకోవాలంటే యూకే యుఎస్కి వెళ్ళాలి. ఒక పౌండ్ ధర ఎంత? 80-90-120 రూపీస్ యూకే. అమెరికా 70 రూపాయలు. యుఎస్ యూకేకి వెళ్ళాలి చదువుకోవాలంటే, సంపాదించుకోవాలంటే గల్ఫ్ కంట్రీస్. అయితే బాటమ్ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే దేవుని మాట అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? నేను చెప్పాను కదా, పాస్పోర్ట్ తయారు చేసి వెళ్ళదండి. ఒకసారి ముస్లిం కంట్రీస్కి వెళ్ళిన తర్వాత స్టాంప్ పడితే మీరు ఇంగ్లీష్ కంట్రీస్లో ఎంటర్ కాలేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి స్టాంపు ఎవరిది? వీడు ముస్లిం కంట్రీకి వెళ్ళా వచ్చాడు అంటే నీకు పాస్పోర్ట్ వీసా సబ్జెక్ట్ అవుతారు. ఎక్కడ? అమెరికన్ ఎంబసీ కానీ, బ్రిటన్ ఎంబసీ కానీ మీకు దొరకదు పాస్పోర్ట్ వీసా. ఎందుకు? వీడేమన్నా గూఢచారా? స్పై. ముస్లిం ఎవరు నమ్మడు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఈ జనాన్ని అంతా నీకు కూడా మూల పిల్లలుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప! అందుకే ఫాదర్ ఆఫ్ మన్.
తండ్రిగా తీసి పడేసాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 27 పుస్తకాలు కృత నిబంధనలు, బైబిల్ అంతట్లో 27 పుస్తకాలు అబ్రహాం గురించి మాట్లాడతాయి. 27 మనం విభాగిస్తే 16+11 పాత నిబంధనలో అబ్రహాం పేరు ప్రస్తావన 16 పుస్తకాలు రాయబడ్డాయి. కృత నిబంధనలో 27 పుస్తకాలు 11 పుస్తకాలు ఆయన పేరు రాయబడింది. టోటల్ ఎంత? 16+11 27 పుస్తకాలు అబ్రహాం పేరు ప్రస్తావించబడింది. బైబిల్ అందరిలో అబ్రహాం యొక్క పేరు 340 times వాళ్ళు రికార్డెడ్. 340 కంటే ఎక్కువ సార్లు అబ్రహాం యొక్క పేరు ప్రస్తావన కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇంకా ఏం చేశాడు? 3 రకాల జాతులు వారికి, 3 మతాలు ఎక్కువగా ఉన్నాయి. వన్ ఇస్ జుడాయిజం, యూదులకి, యూద మతం లోక సంప్రదాయం ప్రకారం చెప్తూ ఉన్నా. రెండేంటి? ఇస్లామిజం. 3 క్రిస్టియానిటీ. ఈ 3 తెగల వారికి, జాత మతాల వారికి ఆయన దేవుడు ఏం చేశాడు? పితృడుగా చేశాడు. అందుకంటే విశ్వాసులకు తండ్రి. టైటిల్ ఎవరికి పెడతాము? ఎవరిని చేస్తే బాగుంటుంది? దొరికాడు, ఒకటే ఒకటి దొరికాడు, ఆయన అబ్రహాం. ఎందుకు? నీవు నా మాట విని వెనకంజ వేయక చేసిన పని. తగిన బలిగా తన కుమారుని ఏం చేశారంట? అర్పించడా, అర్పించబోయాడా? అది పాత నిబంధన. అందుకే మీకు ఏం చెప్పాను? వీ షుడ్ స్టడీ ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అన్న. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11:7 హెబ్రీ పత్రిక 11:7 17 అదేంటి ఫైట్ అంటే, ఆయన మనసులో ఇవ్వడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో ఫినిష్. నువ్వు దగ్గర డబ్బులు లేకపోయినా ఇచ్చే మనసు ఉంటే దేవుడు ఏమన్నాడు? ఇచ్చేసాను మనల్ని. మనసు ఉండాలి అంతే. పాస్టర్స్ రాశారు చూడండి ఎంత చక్కగా ఉందో. అందుకే ఇస్సాకు అయినా ఇస్సాకును బలిపీఠం తీసుకుని వచ్చి అర్పించేశాడు అన్నాడు. ఇక్కడ వాస్తవానికి పాత నిబంధన వరకు చదివితే పైనుంచి దహన బలి అర్పించడానికి సిద్ధపడితే మీరు బాగా గమనించడం లేదో, అబ్రహాముకు వాగ్దానం చేసే సమయానికి నీకు బిడ్డనిస్తానని ఎప్పుడు చెప్పాడు? 75 వాగ్దానం అక్షరాన్ని ఎప్పుడు పొందాడు? 1 ఆదికాలం 22 ఇస్సాకు వయసు లెక్క వేస్తే 20 20 యవనస్తుల్ని కట్టి బలిపీఠం మీద తీసుకుని వచ్చి కత్తితో చెప్పాలనుకుంటే పిల్లవాడు ఊరుకుంటాడో పరారైతున్నాడు. నన్ను పొరపాటున తీసుకెళ్ళి 20 వయసు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి బాగా పేర్చి అప్పటికే ముందు అడిగాడు, ఏనన్నా మన దగ్గర చంపడానికి కత్తి ఉంది, బాగానే ఉంది, కాల్చాలంటే కట్టలు కావాలి, అందులో బాగానే ఉంది, కావాలంటే అంటించాలంటే నిప్పు కూడా కావాలి, అది కూడా ఉంది, కానీ దగ్గరపడి మాత్రం లేదు అంటే ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు ఏ మాట నమ్మాడో చూడండి. ఇస్సాకు మనసులో చుచ్చుకుని పోయిన తర్వాత ఇప్పుడు కట్టెను చక్కగా పెంచి ఎవరైనా తన సొంత కుమారిని చంపడానికి కూనుకుంటే కట్టెను చక్కగా పెంచుకోవడం జిగ్జాగా పెంచుతాడు. దేవునికి మనం ఏదన్నా మనం ఇష్టపడేది కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామో తలగోకుంటాం, సంగుతాం, గొంగుతాం, ఏం చేయబడితే దహనపని కావాలన్నా? 120 ముసలి అన్నీ పరీక్షించాలా? దేవుడు ఎంతగా సమకొని ఇచ్చుకుంటాం చూడండి. అయితే ఏం చేశాడు? చక్కగా పెంచాడు. యవనస్తుడైన ఇస్సాకును తీసుకున్నాడు, తాళతో కట్టడం తీసుకుని బలిపీఠం మీద పెట్టాడు. ఇప్పుడు కత్తి దించడానికి పోనుకున్నప్పుడు ఒక స్వరం వినబడింది, ఏమన్నాడు? ఈ మాట చదవాలి. 22:11 యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాడు. ఇక్కడ 2 మీకు జ్ఞాపకం చేస్తా. కత్తి పైనుంచి కిందికి తిరుగుతా ఉన్నప్పుడు స్వరం ఎక్కడి నుంచి రావాలా? ఏమండి? నాయనా అబ్రహామా అన్నా. స్వరం బలిపీఠం నుంచి రావాలా? అయితే ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. ఏమర్థం చేసుకోవాలా?
మనం ఏం చేస్తాం? మనమే అప్పగించుకోము. మనం చేసే పనిని బట్టి దేవుడు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కూర్చొని నిమ్మలంగా ఉంటాడు. మోషే ప్రస్తావన మీకు జ్ఞాపకం చేశాడు బ్రదర్. సంఖ్యాకాలం 12వ అధ్యాయంలో పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తున్న వెంటనే ఇద్దరు వచ్చి క్లాస్ పెట్టినారు. దేనికోసం క్లాసు? కూసు దేశస్తు రాలైన అమ్మాయి పెళ్లి చేస్తున్నందుకు కాదు. వాస్తవానికి 11వ అధ్యాయంలో 70 మంది పెద్దల లిస్టులో తన పేర్లు మిస్ అయిపోయింది. ఇద్దరిది ఎవరైతే పేర్లు? అహరోను పేరు లేదు, మిర్యాం పేరు. సమయం కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. సరిగ్గా పెళ్లి చేస్తున్న మన వాడు వచ్చాడు. వచ్చిన వెంటనే దుమ్ము దులిపారు. మరి మోసం ఏమన్నాడు? మోసం మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఏం చేశారు? దేవుడే జోక్యం చేసుకుని పైనుంచి కిందికి గుడాల దగ్గర రండి అని చెప్పి మీకు తారదిస్తానన్నాడు. తర్వాత ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. మీరు గమనించారా? వారు చేసిన తిరుగుబాటును బట్టి 7 రోజుల పాటు ప్రయాణం ఆలస్యమైంది. నీ జీవితంలో అవిధేయత తిరుగుబాటును బట్టి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. వెళ్ళిపోతా వదిలినంత దూరము అయిపోతుంది సరే. కనుక కనుక దేవుడిని నేను అప్పగించుకుంటే దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. అప్లై చేసుకోవాలన్నా మన వ్యక్తిగత జీవితాలు చూడాలా. 2వ వాక్యం తెలుసా? అబ్రహామా అబ్రహామా, డబల్ నేమ్. ఎంఫసిస్ బైబిల్ మొదటిసారి ఇక్కడ ఆరంభమైంది. అబ్రహాము అన్నాడా? అబ్రహామ అబ్రహామ అన్నాడా? అబ్రహామ అబ్రహామ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? ఇక్కడ 2 సార్లు రాయబడింది. ఇలాంటి డబల్ నేమ్ ఎంఫసిస్ బైబిల్లో 8 సార్లు రాయబడింది. ఇది మొదటిదైతే తర్వాత ఎవరన్నాడు? ఓ మోషే, ఓ మోషే. దానికి 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు యాకోబు ఐగుప్తులో నాకు భయపడద్దు. యోసేపు నాడు వెళ్ళు. యాకోబును ఉద్దేశించి 2 సార్లు మాట చూస్తా. నిర్గమకాండం 3వ అధ్యాయం 4లో ఓ మోషే మోషే, డబల్ నేమ్ ఎంఫసిస్. ఓ సమూయేలు సమూయేలు, డబల్ నేమ్ ఎంఫసిస్. పాత నిబంధన, పాత నిబంధనలో 4 పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఒక మనుషులు కూడా దేవుడు కాదు, మనుషులు కూడా 2 సార్లు. 2వ సమూయేలు 14వ అధ్యాయంలో ఓ నా కుమారుడు అబ్షాలోమా అబ్షాలోమా. మొత్తం ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో మార్తా మార్తా అనేకమైన సన్నిధులు కూర్చుని విచారపడుచున్నావు. లూకాస్ వార్త 10వ అధ్యాయము మనం చూస్తాం 36 నుంచి 39. ఓ సీమోను సీమోను, అపవాది లేదా సాతాను జనాలు పట్టించాలని పోయేది, నీకోసం నేను ప్రార్థన చేశాను, నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తం. చివరి తెలుసా? నా దేవా నా దేవా, నీ నా చెయ్యలా. మన పాపములని బట్టి కాదు ఏడ్చింది అక్కడ. దేవుడితో ఉన్న సంబంధం తీగిపోతున్నప్పుడు అప్పుడు ఆక్రమణలు చేశాడు. ఇలాగ నీకు నేను గమనించవలసిన విషయాలు. పాపం యొక్క భయంకరత్వం ఎంత భయంకరం అంటే నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఉన్న యేసు క్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చినప్పుడు కూడా తన సన్నిధిని అనుభవించుచున్న వ్యక్తి ఇప్పుడు ఏమైంది? లోకము పాపము యావత్తు ట్రాన్సాక్షన్. లోకము పాపము యావత్తు ఆయన మీద మోపబడుతున్నప్పుడు దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. మనిషికైనా దేవుడి కుమారుడికైనా ఒకే నేమో వర్తిస్తారు. మీరు గమనించాలన్నమాట, మానవ దైవ సన్నిధిని పొగట్టుకుంటాం. సౌదాన 16:14 దైవ కుమారుని యేసుక్రీస్తు ప్రభువు మీద సర్వలోక పాపము మోయబడినప్పుడు పాపము మోయసుకున్న యేసును చూసి తండ్రిని దేవుడు క్షమించిపెట్టాడు. బికాజ్ ఆఫ్ అవర్ సిన్, మన పాపాన్ని బట్టి దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు తాత్కాలికమే. అయితే పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇదిగో సదాకాలం ఉండడానికి పరలోకానికి వెళ్ళాడు. తన్ని కృపాశ్రమ ఆశ్రయించి ఉన్నాడు. నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది స్క్రిప్చర్ నీకు నాకు జ్ఞాపనం చేసేది. కనుక నీవు నేను ఇలాంటి నియమాలు కొన్ని చూడాలి. 8 ప్రాముఖ్యమైన స్థలాల్లో డబల్ నేమ్ ఎంఫసిస్. అబ్రహామ అబ్రహం మొదలుకొని సీమాను వరకు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వరకు మనం చూస్తే
ఎనిమిది పర్యాయం ఈ మాట అంటే రెండు సార్లు ప్రస్తావించారు. మొట్టమొదటి సందర్భము అబ్రాహాముతో దేవుడు మొదలుపెట్టాడు. నేను ముగిస్తాను. ఒకటి సజీవమైన బలి, ఎక్కువ వలనొద్దులేండి ఇంకా ఎందుకంటే సమయం లేదు కనుక. రెండు పన్నెండు, ఒకటి సజీవమైన బలి, ద లివింగ్ సాక్రిఫైస్. మత్తయి సువార్త ఐదవ అధ్యాయం 23-24 వచనాల్లో సాక్రిఫైస్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పరడము అనే బలి. మూడవది ఇక్కడ ద సాక్రిఫైస్ ఆఫ్ లవ్, ప్రేమించే బలి. అందులో భాగంగా ఈ బాధ్యత చూస్తాను. ఇక నాలుగు మీరు చూస్తే కొంచెం ఇంకా ముందుకు వెళ్తే హెబ్రీ పత్రిక 13:16-18 రాయబడిన జిహ్వా ఫలము అనే అర్పణ, అదే థ్యాంక్స్ గివింగ్. దేవునికి నీవే అర్పించే అర్పణ ఏంటంటే కృతజ్ఞతాస్తుతి. దాని కింద ఒక మాట ఉంది, ఉపచారము ధర్మము చేయ మరొకటి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉండండి అన్నాడు. ఈ మాట ఫిలిప్పీ పత్రిక 4:18 కూడా ఉంది. ఏముంది అక్కడ? ఇతరులకు ధర్మము చేయడం, ఇతరులకు సహాయించడం అన్నాడు. ఇది దేవుడు అంగీకరించే సువాస, మనోహరమైన సువాసన బలి అన్నాడు. ఆ పని చేసిన వారి జీవితాల్లో దేవుడు చేసిన ఎందుకు తెలుసా? ఫిలిప్పీ 4:19, కాగా దేవుడిని ఐశ్వర్యించుకున్న మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్యాన్ని ఎవరికి ఇచ్చేవారికి, ఇతరుల సహాయాలలో చేతులు చాచి అర్పించే ఆ సువాసన యాగం ఉంటే ఈ వాగ్దానం వర్తిస్తారు. నాలుగు చూశాను. ఐదవది చివరిది ఏంటి? దావీదు 51వ కీర్తన 12:12 అన్నాడు, నువ్వు బలి అర్పణ కోరు, నువ్వు కోరిక నేను అర్పిస్తాను. అయితే ఏంటంటే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. అందుకే అంటాడు, ఇంగ్లీష్ రాయబడింది కాంట్రైట్ హార్ట్, బ్రోకెన్ స్పిరిట్, విరిగి నలిగిన మనస్సు హృదయము నీకు ఇష్టమైనదయ్యా అన్నాడు. అది అల్టిమేట్ సాక్రిఫైస్. ఇది నా దేవుడు నా వాక్యం నీ దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత విరిగి నలిగిన మనసు నీకు ఉంటే, దేవుని వాక్యంలో నిన్ను నీవు చూసుకున్న వాడవే దేవా, ఇది నా జీవితంలో లేదయ్యా, విరిగిన మనసుతో నీ దగ్గరికి వస్తూ ఉన్నా, పగిలిపోయిన బద్ధమైన మనసు హృదయంతో నీ దగ్గరికి వస్తూ ఉన్నా, నన్ను అంగీకరించవా. ఇలాంటి బలులను దేవుడు కొత్త నిబంధన వెలుగులో ఈ ఐదు రకాల బలులను నీ ఇద్దరి నుంచి నా ఇద్దరి నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఈ 500 బలులను నీవు నిన్ను అర్పిస్తే దేవుడు ఆగ్రహించి నీకు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. బలులన్నీ చూస్తే నువ్వు 9వ అధ్యాయంలో మనం చూస్తే బయటకు వచ్చాడు, అర్పించాడు, ఆగ్రహించాడు. 9వ అధ్యాయం మొదటి వచ్చిన మరియు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. బలి అర్పించిన పిమ్మట 9వ అధ్యాయంలో ఆశీర్వాద పరంపర ఆరంభించబడింది. అది నీవు నేను ఈ 5 రకాల ఆత్మ సంబంధమైన బలులు ఉంటే మన జీవితాలు ఏముంటుంది? ఆశీర్వాదం మన మీద మాత్రమే కాదు, మన పిల్లల మీద కూడా, తలతలముల మీద కూడా ఉంటుంది. ఇలాంటి ఆత్మ సంబంధమైన బలు అర్పించే యాజకులుగా మనం ఉండి సాయిపు ఆశీర్వాదం కూడా ఆశీర్వాదం కొనసాగడానికి దేవుడు నీకు నాకు కృప చూపించిందిగా కదండి ప్రార్థన చేస్తుంటాను.